ఏపీ రాజకీయాల్లో 2 రోజులుగా ఓ వార్త తెగ హంగామా చేస్తోంది. అది వైసీపీ పార్టీ గురించి. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే, పార్టీ బగ్గాలు భారతీ చేతుల్లోకి వెళ్లబోతుందనేది అసలు వార్త. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా చర్చించుకోవటం మొదలైంది. ఇది కలా నిజమా అన్న చర్చ లేకపోలేదు. అధికారం పోయిన తర్వాత గడిచిన 2 నెలల్లో 5 సార్లు బెంగళూరు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. ఎందుకు వెళ్లారన్నది పక్కన పెడితే, మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఆయన తర్జన భర్జన పడుతున్నారు. ఏ విషయంపైనా క్లారిటీ ఇవ్వలేదు. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ వ్యవహార శైలిని గమనించిన ఆ పార్టీకి చెందిన నేతలు, అధినేత ఇలా వ్యవహరిస్తున్నారేంటి అని చర్చించుకోవడం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేసింది. రేపో మాపో వాటిని సిఐడి బదలాయించాలని భావిస్తోంది. ఎందుకంటే ఆయా కేసుల్లో మనీ లాండరింగ్ అంశాలు ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేయటం వెనుక ఉద్దేశం ఇదేనని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష నేతైతే అరెస్టు వంటివి ఏమైనా జరిగితే ముందుగా గవర్నర్ వద్దకు విషయం వెళ్తుందని, తనకున్న పరిచయాలతో కేంద్రంతో మేనేజ్ చేసుకోవచ్చని భావించి ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేశారని అంటున్నారు. లిక్కర్ స్కామ్, కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని టీడీపీ ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బ్యావరేజ్ మాజీ ఎండీని సిఐడి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకోవచ్చని అంటున్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు జగన్ సిద్ధమైనట్టు ఆ పార్టీలో నుంచి ఫీలర్ బయటకు వచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫీలర్ వైసీపీ నుంచి బయటకు వచ్చింది. తాను జైలుకు వెళ్తే సతీమణికి పగ్గాలు అప్పగించాలని జగన్ అప్పట్లో భావించినట్టు వార్తలు వచ్చాయి. మరి ఏ విధంగా మేనేజ్ అయిందో తెలీదు, కానీ అది గాసిపుగానే మిగిలిపోయింది. జగన్ అధికారం కోల్పోయాక అధికార టీడీపీపై విమర్శలు సంధిస్తున్నారు. రూలింగ్ పార్టీ కంటే కాంగ్రెస్ నుంచి వైసీపీకి కౌంటర్లు పడిపోతున్నాయి. షర్మిలను ఎదుర్కోవాలంటే భారతీ బెటరని భావిస్తున్నారట మాజీ సీఎం. మీడియా ముందు ఎలా మాట్లాడాలి, ప్రత్యర్థులను ఎలాంటి విషయాల్లో ఇరుకున పెట్టాలనే దానిపై భారతీకి ట్రైనింగ్ ఇస్తున్నట్టు సమాచారం. భారతీ మాట్లాడితే పార్టీకి జోష్ వస్తుందని, కూటమి సర్కార్ అంతగా రియాక్ట్ కాదని ఆలోచన చేస్తున్నారట జగన్. మరి ఈ వార్తైనా నిజమా లేక గాసిప్గా మిగిలిపోతుందా అన్నది చూడాలి. ఇక ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్కు కష్టాలు రెట్టింపయ్యాయా? పదే పదే జగన్ బెంగళూరు వెళ్లడం వెనుక అసలేం జరుగుతోంది? ఏపీ బ్యావరేజ్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డి అరెస్టయ్యారా? ఈ కేసు అధినేత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఏపీలో వైసీపీ పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఇవన్నీ వింటుంటే. వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ గగ్గోలు పెట్టింది. ఇందులో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే బలంగా చెబుతోంది. ఏపీలో అధికారం మారగానే బ్యావరేజ్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డి తట్టాబుట్టా సర్దుకొని ఏపీ నుంచి హైదరాబాదుకు మకాం మార్చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై ఏపీ సిఐడి సోదాలు నిర్వహించింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వాసుదేవారెడ్డి ఆచూకీపై సిఐడి కన్నేసింది. వైసీపీ అధినేత జగన్ చీటికీ మాటికి బెంగళూరు వెళ్లటం, వాసుదేవారెడ్డి ఆచూకీ లేకపోవటంతో ఆ దిశగా సిఐడి అధికారులు దృష్టి సారించారు. బెంగళూరులో జగన్ యలహంక ప్యాలెస్కు సమీపంలోని ఓ హోటల్లో వాసుదేవారెడ్డి మకాం పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాసుదేవారెడ్డి ఆచూకీ గురించి తెలియటంతో బెంగళూరు వెళ్లారు సిఐడి అధికారులు. లాయర్లతో కలిసి మాజీ ఎండీ వాసుదేవారెడ్డి హోటల్కు వెళ్లడాన్ని సిఐడి అధికారులు గుర్తించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. విచారణలో ఆయన కీలక విషయాలు బయటపెట్టినట్టు వార్తలు జోరందుకున్నాయి. మద్యం పాలసీ నిర్ణయాలు, విక్రయాలు, ముడుపులు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు, పర్సంటేజీలు వ్యవహారంపై విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. వాసుదేవారెడ్డి బయటపెట్టిన వివరాలతో మరికొంతమందిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. పనిలో పనిగా డిస్టిలరీ యజమానులను సైతం విచారించాలని ఆలోచన చేస్తోందట సిఐడి. ఈ వ్యవహారంతో జగన్కు లింకులుంటే ఇరుక్కోటం ఖాయమన్నది టీడీపీ నేతల మాట. కోట్ల రూపాయలు మారినట్టు తెలుస్తోంది. వీలైతే ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఏపీలో వైసీపీ పనైపోయినట్టేనని అంటున్నారు.
ఈ క్రమంలో పార్టీలో మార్పులు చేయాలని జగన్ భావిస్తున్నట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.